కవిత గారి బెయిల్ పైన, అట్లనే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పరిస్థితులపైన మాట్లాడేందుకు మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ అడ్వకేట్ సోమ భరత్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం. నిన్న కవిత గారికి వచ్చినటువంటి బెయిల్ పైన కాంగ్రెస్ బీజేపీ పార్టీలు చేస్తున్నటువంటి వర్షన్స్ ని, మాట్లాడుతున్నటువంటి మాటలని యాజ్ ఎ లీగల్ అంటే యాజ్ ఎ లాయర్ గా ఎట్లా చూస్తారు మీరు? చాలా దురదృష్టకరం వాళ్ళ రకంగా మాట్లాడడం. అది అంటే వాళ్ళు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో నాకు తెలియదు, కానీ అది కోర్టు ధికారం నేరం కిందకి వస్తుంది. కోర్టు ధికారం నేరం కిందకి వస్తుంది. తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన కన్సిడర్డ్ ఆర్డర్ ఏంటంటే కౌంటర్ని పరిశీలించి, తర్వాత వాదనల్ని పరిశీలించి, దాదాపు గంటన్నర 2 గంటల సేపు ఆ కేసును పరిశీలించిన తర్వాత అంత రికార్డ్ అంతా కేసు రికార్డుని పరిశీలించిన తర్వాత ఇంతకు మునుపు సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక జడ్జిమెంట్లని ఉటంకిస్తూ ఈ బెయిల్ ఇవ్వడం జరిగింది. అంటే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా బెయిల్ గ్రాంట్ చేస్తే దానికి సంబంధం లేని విషయాలని, ఎక్స్ట్రేనియస్ కన్సిడరేషన్స్ని ఆపాదించడం ఏదైతే ఉందో అది తీవ్రమైన కోర్టు ధికార నేరం కిందకి వస్తుంది. వాళ్ళు తెలుసుకొని సుప్రీంకోర్టుకి, జాతికి క్షమాపణలు చెప్తే ఏమైనా బయటపడతారేమో, కానీ లేకపోతే ఖచ్చితంగా వాళ్ళ మీద విచారణ చేయించాల్సిన అవసరం ఏర్పడుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఇవాళ కేటీఆర్ గారు కూడా లీగల్ సెల్కి ఆదేశాన్ని ఇచ్చినారు, ఇమీడియట్గా వీటికి సంబంధించి కేసులు తయారు చేయమని చెప్పి. అంటే అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ వచ్చినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు న్యాయం జరిగిందన్నారు. అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ వస్తే న్యాయం జరిగినట్టు ఎట్లయితుంది? కవితకు బెయిల్ వస్తే డీల్ కుదిరినట్టు ఎట్లయితుంది? ఇప్పుడు ఈ ఇది చాలా నికృష్టమైన కామెంట్ అండి. ఈ కవితకి డీల్ కుదిరిందని వాళ్ళు మాట్లాడే మాటలు, అది బీజేపీ కానివ్వండి, అది కాంగ్రెస్ కానివ్వండి, అది నేరపూరితమైన కామెంట్. అది ఆ కామెంట్ గురించి ఎక్కువ చర్చించడం కూడా కరెక్ట్ కాదు. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టుని అట్రాక్ట్ చేస్తుంది. మీరు దీని మీద క్షమాపణ చెప్పండి, కోర్టు క్షమాపణ చెప్పండి, తర్వాత కవిత గారి యొక్క మర్యాదని భంగం కలిగించే పద్ధతిలో మీరు మాట్లాడుతున్నారు కాబట్టి కవిత గారికి చెప్పాలి, తర్వాత బీఆర్ఎస్ పార్టీకి చెప్పాలి. ఇందులో బీఆర్ఎస్ పార్టీని ఇరికించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి కూడా మీరు క్షమాపణ చెప్పాలి, లేకపోతే మీ మీద ఖచ్చితంగా ఈ కోర్టు దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం మేము చేస్తాం. అంటే మామూలుగా రాజ్యాంగంలో న్యాయ సూత్రాల ప్రకారం వ్యక్తులకి ఎట్లాంటి హక్కులు ఉంటాయండి? వ్యక్తులకి ప్రాథమిక హక్కులు ఉన్నాయి. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి. చట్టం ముందు అందరు సమానము. తర్వాత దే హ్యావ్ ప్రొటెక్షన్ అగెన్స్ట్ డిస్క్రిమినేషన్. వివక్షతకు వ్యతిరేకంగా రాజ్యాంగం హక్కులు ఇచ్చినది ప్రజలకి. ఎవరిని కూడా వివక్ష పూరితంగా చూసేదానికి వీల్లేదు. ఏ పేరు మీద కానీ, కులం పేరు మీద కానీ, తర్వాత జెండర్ పేరు మీద కానివ్వండి, తర్వాత ఆర్థిక పరిస్థితుల పేరు మీద కానీ వివక్ష చేయడానికి అవకాశం లేని రాజ్యాంగం మనది. తర్వాత తద్వారా ఆ హక్కులు ఇచ్చారు. తర్వాత రైట్ టు స్పీక్ ఇచ్చినారు, రైట్ టు ఫ్రీలీ మూవ్ అరౌండ్, తర్వాత రైట్ టు లైఫ్ అండ్ రైట్ అగెనెస్ట్ ప్రాసిక్యూషన్ వితౌట్ బేసిస్. అంటే ఎవరిని కూడా ఒక కారణం లేకుండా, తర్వాత ఆధారం లేకుండా ప్రాసిక్యూట్ చేయకూడదు అనేది రాజ్యాంగం ఇచ్చిన చట్టం, అది హక్కు. ఇవాళ ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, కవిత గారు కానివ్వండి, ఖచ్చితంగా ఆరోపిస్తాం ఏంటంటే ఆ రైట్ని కూడా వైలేట్ చేసి ఇవాళ కేసు పెట్టినారు ఆమె మీద. తర్వాత మీరు ఇంకొక విషయాన్ని మీరు గమనించాలి, ఇదే సిసోడియా గారి కేసులో బెయిల్ ఇచ్చుకుంటూ సుప్రీంకోర్టు ఒక అబ్జర్వేషన్ ఇచ్చినది. అబ్జర్వేషన్ కాదు, ఒక రూల్ డిక్లేర్ చేసినారు. ఆ డిక్లేర్ చేసిన లీగల్ రూల్ ఏంటంటే బెయిల్ ఈజ్ రైట్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్. 6 నెలలు జైల్లో పెట్టినారు. 5 నెలల 14 రోజులు ఆమెను జైల్లో పెట్టినారు. తర్వాత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది, దర్యాప్తు అంటారు దాన్ని. సిబిఐ, ఈడీ రెండు కూడా ఛార్జ్షీట్లు వేశారు. ఆ ఛార్జ్షీట్లు కూడా ఏమో మామూలు ఛార్జ్షీట్లు, ఏదో ఒక్కొక్కటి 5,000 పేజీల ఛార్జ్షీట్లు వేసినారు.
తర్వాత 50,000 పేజీలు ఉన్న డాక్యుమెంట్లు కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఓ 20 దగ్గర 10-20 మధ్యన అప్రూవర్లను చేసినారు. ఈ కథ చెప్తాను తర్వాత మీకు. అప్రూవర్లను చేసినారు, వాళ్ళ స్టేట్మెంట్లు కూడా వేసేసినారు. అంటే దర్యాప్తు క్లోజ్ అయిపోయింది. కోర్టు విచారణ ఇంత మటుకు మొదలవ్వలేదు. ఇప్పటికే 164 రోజులకు ఆమె జైల్లో ఉంది. వాళ్ళు ఏమన్నారంటే సీరియస్ కేసు ఉందని కేసు కోర్టు ముందు వాళ్ళు చెప్పినారు. అసలు ఆధారాలు ఏమున్నాయని కోర్టు అడిగింది. కోర్టు ముందు ఒక్క ఆధారం, కోర్టును సాటిస్ఫై చేయగలిగిన ఒక్క ఆధారం చూపించలేకపోయినారు. మీ దగ్గర ఇన్ని పేజీలు ఇదేసినారు, ఇంతమంది 500 మంది సాక్షులను పెట్టినారు, 5,000 పేజీల ఛార్జ్షీట్ వేసినారు, దాదాపుగా 2022 నుంచి ఇందులో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మీరు ఆమె మీద ఇదమిద్దంగా ఈ ఛార్జ్ ఉన్నది, ఆమెది రోల్ ఇది ఉన్నది అని చూపించలేకపోతున్నారు. చూపించమనంటే ఎవరినో అక్యూజ్డ్ చేసి ఆ అక్యూజ్డ్తో ఇచ్చిన స్టేట్మెంట్లో చూపిస్తూ ఉన్నారు. ఇది ఏ రకంగా న్యాయము? ఇది ఏ రకంగా ధర్మం? ఇది న్యాయ సహజ న్యాయ సూత్రాలకి విరుద్ధంగా, తర్వాత క్రిమినల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ క్రిమినల్ ఏదైతే జస్టిస్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. తరువాత కోర్టు ఇంకొక విషయం కూడా చెప్పింది. 45(1) అనే ఈడీలో, తర్వాత సిఆర్పిసిలో ఇంకొక ప్రొవిజన్, ఉమెన్ నేరస్తులైన సందర్భంలో వారి బెయిల్ని ఏ రకంగా కన్సిడర్ చేయాలి అంటే కొంత లిబరల్గా కన్సిడర్ చేయాలనేది ఆ 2 సెక్షన్స్ చెప్తా ఉన్నాయి. వాటి ప్రకారం కూడా ఆమెకు ఎంటైటిల్మెంట్ ఉంది. మీరు ఎట్లా అపోజ్ చేస్తారు అని ఢిల్లీ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది కవిత గారి కేసులోనే. ఏమనంటే ఈమె చదువుకున్న యువతి, తర్వాత ఎంపీగా చేసింది, ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఉన్నది ఇప్పుడు. కాబట్టి ఆ సెక్షను మామూలు ఉమెన్కి మాత్రమే వర్తిస్తుంది, ఈమెకు వర్తించదు అనేది దాని మీద కోర్టు చాలా తీవ్రంగా రియాక్ట్ అయినది. అది పొరపాటు, అసలు అట్లాంటి మీనింగే తీసుకునేదానికి వీల్లేదు. అండ్ షీఈ్ ఎంటైటిల్డ్ ఫర్ బెయిల్ అనేది కోర్టు ఇచ్చేసింది. అంటే 5,000 పేజీల ఛార్జ్షీట్లు, 500 మంది విట్నెస్సులు, 50,000 పేజీల డాక్యుమెంట్లు, దాంట్లో నుంచి ఒక్క ఆధారాన్ని కూడా ఆమె కవిత గారు ఒక అఫెన్స్ కమిట్ చేసినట్టుగా, అంటే ఒక నేరం చేసినట్టుగా ఆధారాన్ని చూపించలేకపోయినారు అనేది ఎలా స్పష్టమవుతా ఉంది. అంటే ఎన్ని రోజులు ఆమెని ఆధారం లేకుంటేనే జైల్లో మగ్గేటట్టుగా చేసినారు. ఈ సందర్భంగా కోర్టు ఇంకొక మాట కూడా ఉంది, అసలు కేసులో విషయమే లేకుండా, విచారణ జరపకుండా అన్ని రోజులు ఆమెని బెయిల్ ఇవ్వకుండా ఉంచడం అనేది ఆమె ప్రాథమిక హక్కులకు భంగకరం అన్నాడు. తరువాత విచారణ లేకుంటేనే ఆమె మీద పనిష్మెంట్, ఆమె మీద కేసు ప్రూవ్ కాకుండానే ఆమెని జైల్లో ఉంచుతున్నారు. ఇది శిక్షతో సమానమవుతుంది. ఒక్క అసలు ఏమాత్రం ఆధారం లేకుండానే శిక్షించడం అనేది సహజ న్యాయ సూత్రాలకి, తర్వాత రాజ్యాంగ పరిరక్షణ ఏదైతే వ్యక్తులకు ఇచ్చిందో దాన్ని ఉల్లంఘించినట్టుగా అవుతుంది అనేది కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఒక్క విషయాన్ని గమనించాల్సింది ఏంటనంటే, ఈ కేసు మొదలైనప్పటి నుంచి చాలా రోజులు కేసు పెట్టకుండానే చాలా హడావుడి చేస్తున్నది ఈడీ. లీకులు ఇచ్చినారు. మీకు లీకులు ఇచ్చిన దాంట్లో మీకు అందరికీ తెలిసిన విషయం ఒకటి చెప్తాను. ఫోన్స్ డిస్ట్రక్ట్ చేస్తున్నారు అని చెప్పి ఈడీనే ప్రకటించింది. అది దుర్మార్గం, సత్యదూరం. అసలు అడగలేదు, ఫస్ట్ ఫోన్లు ఏమని అడగలేదు. ఫోన్స్ డిస్ట్రక్ట్ చేసిందని మాట్లాడారు. తర్వాత ఎప్పుడైతే సమ్మన్ ఇచ్చి ఆమెను రమ్మని చెప్పినారో, ఆమె పోయి ఈడీ ముందు ప్రజెంట్ అయినారో, అప్పుడు ఫోన్స్ అన్నీ తీసుకుపోయి ఇచ్చినారు. అప్పుడేం మొదలుపెట్టినారు కథ, దాంట్లో ఉన్న అంతా కూడా తీసేసినారు, డిలీట్ చేసిన ఇన్ఫర్మేషన్. ఆ సందర్భం కూడా కోర్టు చాలా తీవ్రంగా రియాక్ట్ అయింది. ఫోన్లలో డేటా ఏదైతే ఉంటుందో అది ప్రైవేట్, డిలీట్ చేసుకోవడం అనేది వాళ్ళ హక్కు, మేము కూడా చేస్తాము. మా ప్రైవేట్ మెసేజెస్ వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి కానివ్వండి, మిత్రులు ఫ్రెండ్స్కి సంబంధించినవి కానివ్వండి,
ఎవరైనా వాళ్ళు ఇష్టమన్నట్టుగా హ్యాండిల్ చేసుకుంటారు. అసలు ఫోన్స్ అట్లా మీరు అడిగేదానికి లేదు, అడిగితే కోర్టు నుంచి తీసుకోవాల్సిన ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ఫాలో కావాలి. తర్వాత డిలీట్ చేసిన దానికి మనం ఒక వివరణ ఇచ్చినాము. ఏంటంటే ఆ ఫోన్లు కొత్త ఫోన్లు వచ్చినప్పుడు ఆ ఫోన్లు ఏం చేసిండంటే స్టాఫ్కి, తర్వాత మన అనుచరులకి, రాజకీయ అనుచరులకి, లేదు అని అంటే రిలేషన్స్కి, వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు దాన్ని వాడుకున్నారు. వాడుకొని ఎప్పుడైతే ఈడీ అడిగిందో వాళ్ళు దాన్ని డిలీట్ చేసే ఇస్తారు. వాళ్ళ డేటా అంతా ఏదైతే ఉన్నదో, వాళ్ళ ఫోటోలు ఇవన్నీ, ఆ ఫోటోలన్నీ ఈడీకి ఎందుకండి. వాళ్ళు ఏం చేసారు, దాన్ని డిలీట్ చేసినారు. డిలీట్ చేసి వాళ్ళు ఇచ్చినారు. వాళ్ళు ఇచ్చినవి తీసుకుపోయి మనం ఇక్కడ ఇచ్చింది. సో దీంట్లో ఈ ఫోన్లు డిలీట్ చేసిన తర్వాత కూడా మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నది, వేరే వాళ్ళు ఫోన్లో ఏమున్నది. అసలు ఈ దర్యాప్తు మొదలు కావడానికి కేసు అనేది లేనప్పుడు ఒక ఫోన్ కాల్కి సంబంధించిన ఫోన్ చేసినట్టుగా ఉన్నది, అది ఎట్లా ఎవిడెన్స్ అవుతుంది అంటే, అసలు ఏ రకమైన ఒక వ్యాలిడ్ ఎవిడెన్స్ లేకుండా తెలంగాణ ఆడపడుచుని, తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కేసీఆర్ బిడ్డని బతకమని మళ్ళీ రిస్టోర్ చేసి ప్రపంచ పటంలో బతకమని నిలబెట్టిన ఒక మహిళా నాయకురాలు, ఎదుగుతున్న మహిళా నాయకురాలని, చాలా ఎఫెక్టివ్ పార్లమెంటేరియన్ ఆమె. అసలు ఈ దేశంలోనే తక్కువ మంది మహిళా నాయకులు ఉన్నారు, ఉన్న నాయకుల్లో గుర్తింపబడిన నాయకురాలు ఆమె. ఆమెను తీసుకుపోయి అవమానపూరితంగా ఆమె మీద మాట్లాడి జైల్లో పెట్టడం అనేది ఏ రకంగా సబబు? దీనికి కారకులు ఎవరు? దీనికి కారకులు ఈడీని ఉపయోగించుకున్న బీజేపీ, బీజేపీతో కుమ్ముక్కైన కాంగ్రెస్. ఎందుకు బీజేపీతో కాంగ్రెస్ కుమ్ముక్కైంది? కాంగ్రెస్ వాళ్ళ చరిత్ర మనకు అందరికీ తెలిసింది. దేశంలో కాంగ్రెస్ అంత అవినీతి చరిత్ర ఇంకే పార్టీకి లేదు. మరి ఇంత అవినీతి చరిత్ర ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీకి గత 10 సంవత్సరాలలో ఒక్క నాయకుడు ఉన్న బీజేపీ ప్రతిరోజు కాంగ్రెస్ అని తిడుతుంది. బీజేపీ ఎంతమందిని అరెస్ట్ చేసిండ్రండి? ఒక్కళ్ళనన్నా అరెస్ట్ చేసిండ్రా? ఒక్కళ్ళనన్నా చిదంబరంని ఎందుకు అరెస్ట్ చేసిండ్రో అందరికీ తెలుసు. దానికి కారణం ఏందో తెలుసు. చిదంబరాన్ని మినహాయించి ఎవరినన్నా అరెస్ట్ చేసిండ్రా చెప్పండి. సోనియా గాంధీ మీద ఈడీ కేసు ఉంది, రాహుల్ గాంధీ మీద ఈడీ కేసు ఉంది, ఎందుకు చేయలేదు? రేవంత్ రెడ్డి గారి బెయిల్ ఇచ్చినారు. ఈడీ అసలు కేసే పెట్టలేదు. అందులో 50 లక్షలు అని అంటే 30 లక్షలు దాటిన తర్వాత ఏ కేసు అయినా ఈడీకి పోవాల్సిందే. అది తెలుసు వాళ్ళు, ఈడీ కేసే పెట్టలేదు. చాలా చక్కగా గుర్తు చేస్తున్నారు, నాకు ఈడీ కేసే లేదు. అందులో ఉన్నా కానీ అరెస్ట్ అయితే చేయలేదు. ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ కేసు అయితే పెట్టాలా, కేసు పెట్టినరా లేదో తెలియదు, పెట్టుంటే అరెస్ట్ చేయాలి కదా. ఐ కెన్ అజ్యూమ్ దట్ దెర్ ఇస్ నో కేస్ ఇన్స్టిట్యూటెడ్. ఉంది అప్పటికీ ఈడీ వ్యవస్థ ఉన్నది, చట్టం అమల్లోకి వచ్చినది. ఎవరు ఎవరితో కుమ్ముకైనారు? కాంగ్రెస్ బీజేపీ కుమ్ముకైనారు. ఎవరి మీద కుమ్ముకైనారు? రీజనల్ పార్టీస్ మీద కుమ్ముకైనారు. రీజనల్ పార్టీస్ని ఎందుకు కుమ్ముకైతున్నారు? ఎందుకంటే రీజనల్ పార్టీస్ ఆర్ పర్ఫార్మింగ్ బెటర్ దెన్ నేషనల్ పార్టీస్. ఎంత ఇల్లీగల్ యాక్టివిటీ చేయాలో అంత ఇల్లీగల్ యాక్టివిటీ చేసి ఒక కేసుని ఫ్రేమ్ చేసినారు. తరువాత ఈ దేశంలో ఎప్పుడు కూడా పెద్ద పెద్ద కేసులు అయినాయి. మహాత్మాగాంధీ మర్డర్ కేసు కానివ్వండి, ఇందిరాగాంధీ మర్డర్ కేసు కానివ్వండి, రాజీవ్ గాంధీ మర్డర్ కేసు కానివ్వండి, తర్వాత అయోధ్య కేసు కానివ్వండి, అనేక రకాల కేసులు, క్రిమినల్ కేసులు, అనేక పెద్ద పెద్ద కేసులు, పెద్ద మ్యాగ్నిట్యూడ్ ఉన్న కేసులు అయినాయి. వాటిలలో ఎప్పుడు కూడా ఒక అక్యూజ్డు లేకపోతే ఇద్దరు అక్యూజ్డ్ అప్రూవర్ అయినారు తప్ప ఎక్కువ అక్యూజ్డ్ లేరు, అదే అప్రూవర్స్ లేరు. అప్రూవర్ ఏ కేసులో పెడతారండి? ఎవిడెన్స్ దొరకని కేసులో. ఎవిడెన్స్ కొంత ఎవిడెన్స్ ఉంటుంది, కానీ ఆ ఎవిడెన్స్ని పూర్తిగా లింక్ చేసేదా అంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేనప్పుడు ఏం చేస్తారండి అంటే,
ఎస్టాబ్లిష్ చేయలేనప్పుడు ఏం చేస్తారంటే ఒక అప్రూవర్ని తీసుకొని, నేరం చేసిన వాడిని తీసుకొని వాడిని అప్రూవర్గా చేసి ఈ ఎవిడెన్స్తో దానికి లింకేజ్ చేస్తారు. అంటే కొంత ఎవిడెన్స్ ఉండాలి, కొంత ఎవిడెన్స్ ఉంటేనే అప్రూవర్ వస్తే అప్రూవర్తో అనేది అవుతుంది. ఈ కేసులో ఎంతమంది ఎవిడెన్స్ ఎంతమందిని అప్రూవర్ చేసినారు తెలుసా మీకు? దగ్గర దగ్గర 20 మందిని, 15 మంది 20 మంది ఉన్నారు. ఇంకెంతమందిని చేస్తారో తెలియదు. అంటే అక్యూజ్డ్లో 15 మంది అక్యూజ్లను అప్రూవర్ చేస్తారంటే ఎంత దిక్కుమాలిన కేసు అయి ఉండాలి, ఎంత బేస్లెస్ కేసు అయి ఉండాలి. మేము మొదటి నుంచి చెప్తూ వచ్చినాం, మీరు ఫ్రేమ్ చేసిన కేసు ఇది, పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు ఇది, ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్ ఇది, దీంట్లో అసలు కేసే లేదు. మా నాయకురాలని మీరు ఇబ్బంది పెట్టే దానికోసము, మా నాయకుడిని సాధించేదానికోసం మా నాయకురాలని ఇబ్బంది పెడుతున్నారు అని డే 1 రోజున చెప్పాం. నిన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యానం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మేము చెప్పింది కరెక్ట్ అనేది నిరూపితమైంది. తర్వాత ఇవాళ కవిత గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చినారు, నాకు చట్టం మీద న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, అది ఇవాళ ప్రూవ్ అయింది, నేను తప్పు చేయలేదు, నన్ను ఫ్రేమ్ చేసినారు, మా నాయన్ని సాధించేదానికోసము నన్ను బలిపశువుని చేసినారు, 6 నెలలు నన్ను జైల్లో ఉంచినారు, 5 నెలల 14 రోజులు జైల్లో ఉంచినారు. ఏమి లేనప్పుడే నేను మొండిగా తెలంగాణ కోసం కొట్లాడిన మా నాయన నాయకత్వంలో, ఇవాళ నేను జగమొండిగా అవుతాను, ఖచ్చితంగా నేను నిరూపిస్తాను ఇది ఎంత చెత్త కేసో. తరువాత దీని వెనకాల ఉండి నా మీద కక్ష సాధింపు, మా నాయన మీద నా మీద కక్ష సాధింపు చేసినారో వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తాను, చెప్పాల్సిందే, ఖచ్చితంగా చెప్పాల్సిందే గుణపాఠం. ఎందుకన్నంటే రాజకీయాలలో మీరు మీ రాజకీయ ప్రణాళిక పెట్టండి, కేసీఆర్ కన్నా గొప్పగా పనిచేస్తామని చెప్పండి, చేయండి, చేస్తే చూపించండి, ఇవన్నీ చేతగాక ఇవన్నీ చేయక చేయలేక మీ దగ్గర అధికారం ఉందని చెప్పి అధికారాన్ని దుర్వినియోగం చేసి కేసులు పెట్టి జైలుకు పంపిస్తారా? ఒక తెలంగాణ ఆడపడుచుని 2 పిల్లలు ఆమెకి, చిన్నపిల్లలు చదువుకుంటున్నారు, ఇది ఏం పద్ధతి అండి ఇది? తర్వాత ప్రజలకు ఉపయోగపడిన ఆమె అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తుంది, ఆమెను తీసుకుపోయి జైల్లో పెట్టినారు. ఇంతకన్నా ఘోరమైన తప్పు ఉండదు. ఇది పతనానికి కారణం, ఇది పతనానికి నాంది, ఇది ఎవరి పతనానికి నాంది? బీజేపీ కాంగ్రెస్ల పతనానికి నాంది. వాళ్ళ దౌష్ట్యం దుర్మార్గానికి, దుర్మార్గం నశించేదానికోసం ఇది నాంది. అంటే చివరిగా ఈ కేసు కవిత గారి ఫ్యూచర్ని ఏమైనా ప్రభావితం చేస్తుందా, చేస్తుంది అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా అండి. అన్యాయంగా జైల్లో పెట్టించినప్పుడు ఖచ్చితంగా ఆమె మీద ప్రభావం పడుతుంది. ఇది ప్రజలకి అనుకూలమైనది, రాష్ట్రానికి దేశానికి అనుకూలమైన ప్రభావమే ఆమె పొందుద్ది. తన జీవితంలో ఎన్నడూ చూడని కష్టాలని ఆమె జైల్లో ఉండి చూసి ఉండొచ్చు. తర్వాత పిల్లలకి దూరంగా, బలవంతంగా పిల్లలకి దూరంగా పెట్టడము, ఓపెన్గా చెప్పింది కదా, నేను అసలే మొండి, ఇంకా నేను జగమొండిని, నేను చూపిస్తా వీళ్ళకి ఎందుకు, వీళ్ళ దుర్మార్గాన్ని నేను ఖచ్చితంగా ఎదుర్కొంటాను, ఈ దుర్మార్గానికి కారణంగా అయిన వాళ్ళందరికీ కూడా సరైన గుణపాఠం నేర్తానని నేను స్పష్టంగా చెప్పాను. వారికి గుణపాఠం చెప్తే ప్రజలకు ఉపయోగపడుతుంది. ఎక్కడ చెప్తుంది? ప్రజాక్షేత్రంలోనే చెప్తుంది. ఖచ్చితంగా అన్యాయంగా జైలుకు పంపించేసేసి హింస పెట్టితే తర్వాత ఆ స్థాయి నాయకురాలు చాలా, దానికి కారణమైన వాళ్ళందరికి కూడా ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయి. తర్వాత ప్రజలకు మంచి జరుగుతుంది, సమాజానికి మంచి జరుగుతుంది. నేనైతే నేను నమ్ముతున్నాను. తను ఆవేశంగా చెప్పినా, తను అనుభవం నుంచి చెప్పినా అది నేను నమ్ముతాను. ఎందుకంటే అన్యాయంగా హింసింపబడింది, హ్యూమిలియేట్ చేయబడింది, ఆమె యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసినారు, ఏ కారణం లేకుండా వ్యక్తిత్వాన్ని హననం చేసినారు, అనరాని మాటలు అన్నారు, సోషల్ మీడియా పేరు మీద ట్రోలింగ్ చేసినారు, చాలా గొప్ప న్యూస్ పేపర్లు అనుకున్న వాళ్ళు చెత్త రాసినారు. అంటే వాళ్ళకి పెళ్ళం బిడ్డలు లేరండి, వాళ్ళకి
ఒక ఒక విచక్షణ ఉండకూడదా? ఏం రాసినారు, ఏం మాట్లాడినారు? ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నత స్థానాలు ఉన్నవాళ్ళు ఒక నీచాతి నీచమైన పదజాలాన్ని ఉపయోగించినారు. ఎందుకు ఉపయోగించాలి? కోర్టు మీద నమ్మకం లేదా? వ్యవస్థల మీద నమ్మకం లేదా? నిజంగా ఆమె తప్పు చేస్తే వాళ్ళు చూసుకుంటారు, ఎవిడెన్స్ ఉంటే కోర్టు ముందు పెడతారు, కోర్టు న్యాయం చేస్తుంది. కానీ ఈ లోపలనే ఎవరి నోటికి వచ్చినట్టు వాడు మాట్లాడేది, ఎంత బీభత్సంగా, ఘోరాతి ఘోరంగా మాట్లాడినారు. సారా వ్యాపారం ఏంది చేసింది ఆమె వ్యాపారం? ఇవాళ కోర్టు, ఇవాళ కోర్టు ఒక మామూలు పరిశీలన ఏదైందంటే బెయిల్ కోసం ఏదైతే పరిశీలన చేసిందో ఆ పరిశీలనలో కోర్టు చెప్పింది కదా, ఎవిడెన్సే లేదా ఆమె మీద. ఏం ఎవిడెన్స్ ఉంది? మీరు ఎవిడెన్సే ప్రొవైడ్ చేయలేకపోతున్నారని చెప్తున్నా, సాక్ష్యమే ప్రొవైడ్ చేయలేకపోతున్నారు, ఆ మీద ఆధారాలే లేవు మీరు పెట్టిన దానికన్నా. మరి ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు మాట్లాడిన దానికి ఇవాళ ఎవరు బాధ్యత వహించాలి? అంత కష్టపడి ఒక నాయకురాలైన ఆమె ఒక వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే పద్ధతిలో ఒక ఆడకూతురు మీద అట్లా మాట్లాడితే మిమ్మల్ని ఏమనాలి? మాట్లాడిన ప్రతి ఒక్కరిని ఏమనాలి?